నెల్లూరు పరిధిలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన జీవన సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కార్యాలయంలోని అన్ని గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నెల్లూరు జిల్లాలో 2,40,00,000 నిధులను వెచ్చించి అధునాతన టెక్నాలజీలతో ఈ ప్రయోగశాల ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతాంగానికి అవసరమైన ప్రతి పనిని అడగకుండానే చేస్తున్నారని చెప్పారు. 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు, సలహాలు, సూచనలను ఇస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు త్వరలోనే ఖాళీగా ఉన్న 2,000 గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. భూసార పరీక్షల నిమిత్తం ప్లాంట్ డాక్టర్ విధానాన్ని త్వరలో తీసుకొస్తున్నామన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను పూర్తిగా అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ రైతాంగానికి ఏ లోటు రాకుండా అన్ని విధాల చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో 147 వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ కుర్మానాథ్, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, అగ్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి, స్టేట్ మెంబర్ వెంకటకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈసీ మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీఓ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రాజు, డీడీలు శివన్నారాయణ, సత్యవాణి, ఏడీలు నర్సోజీరావు, శ్రీనివాసులు, కన్నయ్య, ల్యాబ్ ఇన్ఛార్జ్ సుమలత రైతులు పాల్గొన్నారు. బయో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సంబంధించినటువంటి క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నెల్లూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఇంతవరకు ఒక చిన్న గదిలో దీన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో 1,40,00,000 రూపాయలు భవనానికి నిధులు మంజూరు చేసి భవనాన్ని పూర్తి చేసి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ 1,00,00,000 రూపాయలు మంజూరు చేసి 2,40,00,000 రూపాయలతో ఈరోజు ఏదైతే జీవన మరియు సేంద్రియ ఎరువుల నాణ్యత పరీక్షకు సంబంధించినటువంటి ప్రయోగశాలని ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. గౌరవ అతిథులు అందరూ కూడా అధికారులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి విధానాలను అమలు చేయడం, సంస్కరణలు తీసుకురావడం, రైతాంగానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాం. రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులకి అవసరమైనటువంటి అన్ని సూచనలు, సలహాలు, అండదండలు అందించడానికి 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా శాశ్వత భవనాలు కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలోనే శాశ్వత భవనాలు కూడా పూర్తి చేసి ఇప్పటికే దాదాపుగా 3,000 పైచీలకు శాశ్వత భవనాలు సిద్ధమయ్యాయి. 7,000 వరకు మరొక 7,000 అంటే మరొక 4,000 భవనాలు కూడా ఈరోజు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వాటితో పాటు మిగిలినటువంటి వాటిని అన్నింటిని కూడా పూర్తి చేసి 10,778 రైతు భరోసా కేంద్రాలు కూడా నిర్మాణాలు పూర్తి చేసి పూర్తి స్థాయిలో రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడా కూడా గ్రామాల్లో సచివాలయాలకు సంబంధించి రైతాంగానికి ఏ లోటు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వెంటనే వాటికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతాంగానికి సంబంధించి కేవలం వ్యవసాయానికి సంబంధించి అయితే రైతు భరోసా ఇచ్చేసాం, నీళ్లు వదిలేసాం, ధాన్యం కొనుగోలని కాకుండా ఎక్కడ కూడా నకిలీ ఎరువులు కానీ, నకిలీ విత్తనాలు కానీ, నకిలీ ఉత్పత్తులు కానీ వ్యవసాయానికి సంబంధించి లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ల్యాబ్కు సంబంధించి కూడా 2,40,00,000 రూపాయలతో ఈరోజు దాన్ని ప్రారంభించాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా సాయిల్ హెల్త్, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడికి స్వామినాథన్ గారు వచ్చారు. ఆయన సూచన మేరకు సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాము ఆ రోజు. ఆ తర్వాత ఎవరు కూడా దాని గురించి పట్టించుకోరా, కేంద్ర ప్రభుత్వం మీరు చేయండి అన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి ఒక నిర్ణయం తీసుకుని సాయిల్ హెల్త్ ల్యాబ్లో ప్రతి ల్యాబ్ దగ్గర సాయిల్ హెల్త్ పెట్టండి, సచివాలయాల నుంచి మట్టి నమూనాలు సేకరించండి, వాటిని ఈ ల్యాబ్లో సేకరించి ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ అంటే ఏ విధంగా అయితే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉన్నాయో ఆ ప్రాంతానికి సంబంధించి ఆ ఉన్నటువంటి ఆ మట్టిలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కోదవు ఉన్నాయి,
వాటికి సంబంధించి ఏ పంటలు పండుతాయి ఏ విధంగా దాన్ని సారవంతమైనటువంటి భూములుగా మార్చుకోవాలనేటువంటి దానికి ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ కూడా సిద్ధపడుతుంది త్వరలోనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి రైతాంగానికి మరింత సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందర్ని ఆహ్వానించినటువంటి జిల్లా వ్యాపార శాఖ విభాగానికి అదే విధంగా అధికారులు వ్యాపార శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ఈ రోజు రికార్డ్ టైం లో పూర్తి చేసి రాష్ట్రములోనే తలమానికంగా తీర్చిదిద్దినటువంటి ఈ ల్యాబ్ ఈ రోజు మనం ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పించినటువంటి జిల్లా వ్యాపార శాఖకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారిల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.